హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎం ఇంట్రాడే ట్రేడింగ్ అండి ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్లో మంది కూడా స్టాప్లెస్ అండ్ టార్గెట్ ఆర్డర్ కోసం అయితే అడుగుతూ ఉన్నారు సో ఈ వీడియోలో మీకు క్లియర్గా స్టాప్లెస్ అండ్ టార్గెట్ ఆర్డర్ని ఏంజల్ వన్లో ఎలా ప్లేస్ చేయాలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైక్ ని ఆన్లో పెట్టి ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేసి మన ఛానల్కి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి సో ఇప్పుడు టాపిక్ అయితే స్టార్ట్ చేద్దామండి సో ముందుగా మీరు ఏం చేయాలంటే ఏంజల్ వన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న వెంటనే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మీలో ఎవరి దగ్గరైనా సరే ఏంజిల్ వన్ యాప్లో ఫ్రీగా డిమోట్ అకౌంట్ క్రియేట్ చేయకపోయి ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన ఛానల్ తరఫున ఏంజల్ వన్లో మీరు ఫ్రీగా డిమోట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు రిఫరల్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఫ్రీగా మేము ప్రొవైడ్ చేస్తామండి ఒక్క రూపాయి కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు ఏంజల్ వన్లో ఫ్రీగా మీరు డిమోట్ అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు సో ఎవరైతే ఏంజల్ వన్లో ఫ్రీగా డిమోట్ అకౌంట్ని క్రియేట్ చేసుకోలేదో తప్పకుండా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ తోగా మీరు డిమోట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి ఇక ఫ్రెండ్స్ మీరు డిమోట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు ఇప్పుడు ఏంజల్ వన్లో ట్రేడ్ చేయాలంటే ముందుగా మీరు ఏంజల్ వన్ యాప్లో లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి సెర్చ్ అని ఉంది కదా ఇక్కడ మీరు ఏ కంపెనీలో ట్రేడ్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ నేమ్ అయితే టైప్ చేయండి ఎగ్జాంపుల్గా నేను విప్రోలో ట్రేడ్ చేయాలనుకుంటున్నాను కనుక విప్రో అని టైప్ చేశాను ఇక్కడ విప్రో అని టైప్ చేసిన వెంటనే స్టార్టింగ్లో ఈక్విటీ అని చెప్పి విపురణ వచ్చింది కదా దీనిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే టూ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఒకటి బై చేయాలా సెల్ చేయాలా ఫ్రెండ్స్ ట్రేడింగ్ అంటే చాలా రిస్క్ అయితే ఉంటుంది సో కంప్లీట్గా ఒక స్టాక్లో మనం ట్రేడ్ చేసేటప్పుడు అనాలసిస్ చేసిన తర్వాతనే ట్రేడ్ చేయాలి బ్లైండ్గా మాత్రం ఎటువంటి ట్రేడ్స్ కూడా చేయకూడదు కానీ ఇప్పుడు నేను స్టాప్లెస్ అండ్ టార్గెట్ ఆర్డర్ని ఎలా ప్లేస్ చేయాలో మీకు చెప్పాలి కనుక నేను బ్లైండ్గా మాత్రమే ఈ ట్రేడ్ అయితే తీసుకుంటున్నాను సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్రెజెంట్ మార్కెట్ కండిషన్ అస్సలు బాగాలేదు నెగిటివ్గా ఉంది అయినా సరే నేను బైపై అయితే క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డెలివరీ అండ్ ఇంట్రాడే అని చెప్పి టూ ఆప్షన్స్ కనిపిస్తాయి డెలివరీలో మీరు బై చేశారే అనుకోండి లైఫ్ టైం ఇంకా లాంగ్ టర్మ్ పర్పస్కి అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు ఇంట్రాడే అనుకోండి ఈ రోజు మార్కెట్ నైన్ ఫిఫ్టీన్ ఓపెన్ అవుతుంది త్రీ థర్టీ క్లోజ్ అవుతుంది కదా ఈ లోపల మీ యొక్క పొజిషన్ అయితే మీరు క్లోజ్ చేయాలి మీరు క్లోజ్ చేయకపోతే మీ బ్రోకర్ అంటే ఏంజిల్ వన్ వాళ్ళే మీ పొజిషన్ని క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది ఓకే నెక్స్ట్ స్టాప్ స్టాప్లెస్ అండ్ టార్గెట్ ఆర్డర్ని ఎలా ప్లేస్ చేయాలో ఇక్కడ చెప్తా చూడండి ఇక్కడ స్మార్ట్ ఆర్డర్స్ అని ఉంది కదా దీనిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రోబో ఆర్డర్ అని కనిపిస్తుంది కదా దీనిపై క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంటర్ క్వాంటిటీ స్టార్టింగ్లో చూడండి మీరు ఎన్ని షేర్స్ బై చేయాలనుకుంటున్నారు ఎగ్జాంపుల్గా నేను ఒక షేర్ మాత్రమే బై చేయాలనుకుంటున్నానండి నెక్స్ట్ ఇంకో విషయం ఏంజల్ వన్ వాళ్ళు ఫైవ్ ఎక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే మీ దగ్గర హండ్రెడ్ రూపీస్ ఉంటే మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఫ్రీగా ట్రేడింగ్ చేసుకోవచ్చు సో వీళ్ళు ఫైవ్ ఎక్స్ లివరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఓకే సో నెక్స్ట్ ఇక్కడ చూడండి లిమిట్ అండ్ మార్కెట్ ఉంది బట్ రోబో ఆర్డర్లో లిమిట్ ఆర్డర్ మాత్రమే వర్క్ అవుతుందండి సో లిమిట్పై క్లిక్ చేసి మీరు ఎంతకు బై చేయాలనుకుంటున్నారు నేను త్రీ హండ్రెడ్ ఎయిటీ వన్ రూపీస్కి బై చేయాలనుకుంటున్నాను అనుకుంటే త్రీ హండ్రెడ్ ఎయిటీ వన్ రూపీస్ అయితే పెట్టాను ఇక్కడ చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ స్టాప్ స్టాప్లెస్ ప్రైస్ మీరు ఎంత స్టాప్ స్టాప్లెస్ పెట్టాలనుకుంటున్నారు నేను ఒక ఫైవ్ రూపీస్ స్టాప్లెస్ పెట్టాలనుకుంటున్నాను అంటే త్రీ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ రూపీస్ నా యొక్క గా ఉండాలి అనుకుంటే ఇక్కడ ఫైవ్ రూపీస్ నేను ఎంటర్ చేస్తాను ఇక్కడ చూడండి త్రీ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ రూపీస్ చూపేస్తున్నాయి కదా ఇది మన యొక్క స్టాప్లెస్ నా యొక్క టార్గెట్ ఎంత అంటే త్రీ నైంటీ వన్ రూపీస్ అందుకే నేను టెన్ రూపీస్ పెడతాను చూడండి ఇక్కడ నా టార్గెట్ త్రీ నైంటీ వన్ రూపీస్ చూపిస్తుంది ఇంతే ఇంక ఇంతకు మించి మీరు చేయవలసింది ఏం లేదు స్టాప్లెస్ పెట్టేసాం టార్గెట్ పెట్టేసాం ఇప్పుడు ఏమవుతుందంటే మనము తీసుకున్న ఎంట్రీ కరెక్ట్ అనుకోండి మనకి టార్గెట్ వస్తుంది అదే మనము తీసుకున్న ఎంట్రీ రాంగ్ అయితే మన యొక్క స్టాప్లో హిట్ అయ్యి మనము ఫైవ్ రూపీస్ అయితే ఈ విప్రోలో లాస్ అవడం అయితే జరుగుతుంది సో మీకు అర్థమైంది కదా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బై ఉంది కదండి దీనిపై క్లిక్ చేయండి కన్ఫర్మ్ చేయండి సో ఆర్డర్ అనేది సబ్మిట్ అవడం అయితే జరిగింది ప్రెజెంట్ పెండింగ్ లో ఉంది ఎందుకు పెండింగ్ లో ఉంది అంటే నేను ఏం చేశాను లిమిట్ ఆర్డర్ త్రీ హండ్రెడ్ ఎయిటీ వన్ రూపీస్ లో బై చేశాను కానీ ప్రెజెంట్ త్రీ హండ్రెడ్ ఎయిటీ వన్ పాయింట్ సిక్స్టీ పైసా రేంజ్లో అయితే విప్రో షేర్ అనేది ట్రేడ్ అవుతూ ఉంది కనుక నా యొక్క ఆర్డర్ అనేది ఇంకా పెండింగ్ లో ఉంది అదే త్రీ హండ్రెడ్ ఎయిటీ వన్ రూపీస్ కి రీచ్ అయింది అనుకోండి నా యొక్క ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవడం అయితే జరుగుతుంది సో క్లారిటీ అయితే మీకు వచ్చింది కదండి ఇప్పుడు మీరు దీన్ని చేంజ్ చేయాలన్నా చేంజ్ చేయొచ్చు సో మీకు అర్థమైంది కదా ఏంజల్ వన్లో మనము ఒక్కసారిగా స్టాప్లెస్ ఆర్డర్ని టార్గెట్ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చు ఇలా చేయడం వల్ల మనకున్న బెనిఫిట్ ఏంటి అంటే మనము తక్కువ లాస్తో ఎగ్జిట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది ముందు రోజు మనం కంప్లీట్గా అనాలిసిస్ చేసి ఉంటాం కనుక ఎక్కడ స్టాప్లెస్ పెట్టాలి ఎక్కడ టార్గెట్ పెట్టాలి మనకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది సో ఇది ఇలా మీరు స్టాప్లెస్ అండ్ టార్గెట్ ఆర్డర్ అయితే ప్లేస్ చేయాలండి ఇంకా చూడండి ఆర్డర్ మంది పెండింగ్లోనే కనిపిస్తుంది ఇప్పుడు ఏం చేద్దామంటే ఎడిట్ ఆర్డర్లోకి వెళ్తున్నాను వెళ్ళి ప్రజెంట్ మార్కెట్ ప్రైస్కి ఇంకా పెండింగ్లోనే కనిపిస్తుంది త్రీ ఎయిటీ వన్ కదా సో ప్రజెంట్ మనం ఏం చేద్దామంటే ఒక ఫిఫ్టీ పైసా యాడ్ చేసేద్దాం మీకు చూపియాలి కదా ఓకే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యింది ఎందుకు ఎగ్జిక్యూట్ అయ్యింది అంటే నేను ఏం చేశాను ప్రెసెంట్ ఏదైతే షేర్ ప్రైస్ ట్రేడ్ అవుతుందో త్రీ హండ్రెడ్ ఎయిటీ వన్ రూపీస్ ఫిఫ్టీ పైసా రేంజ్ లో విప్రో ట్రేడ్ అవుతుంది కదా ఆ ప్రైస్ కి నా యొక్క ఆర్డర్ని మళ్ళీ ప్లేస్ చేయడం జరిగింది ఇప్పుడు చూడండి రెండు ఆర్డర్స్ ఓపెన్లో ఉన్నాయి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఫస్ట్ వన్ స్టాప్ లెస్ ఆర్డర్ సెకండ్ వన్ టార్గెట్ ఆర్డర్ సో మీకు క్లారిటీ వచ్చింది కదండి ఇలా స్టాప్ లెస్ అండ్ టార్గెట్ ఆర్డర్ని అయితే ప్లేస్ చేయాలి సో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఎప్పటికో ఇవి రీచ్ అవుతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐడియా చేద్దాం నేను స్టాప్ ని అడ్జస్ట్ చేస్తాను అంటే స్టాప్ స్టాప్లెస్ హిట్ అయ్యేలా చేద్దాం మీకు ఒక క్లారిటీ కోసం సో నేను స్టాప్ చేస్తానంటే ని ప్రెజెంట్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది వన్ పాయింట్ ఫైవ్ జీరో పెట్టేస్తాను ఓకే స్టాప్లెస్ ఆర్డర్ని అయితే నేను అడ్జస్ట్ చేశానండి ఇక్కడ చూడండి సో ఇప్పుడు ఒక టెన్ పైసా రేంజ్లో అయితే మన యొక్క స్టాప్లెస్ అనేది హిట్ అవ్వాలి హిట్ అయిపోయింది అనుకోండి మన ఆర్డర్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది సో ఓకే ఇక్కడ చూడండి ఓపెన్ ఆర్డర్స్లో ఒక్కటి కూడా లేదు అంటే నా యొక్క స్టాప్లెస్ అనేది ఇక్కడ హిట్ అయింది పొజిషన్స్లోకి వెళ్ళండి పొజిషన్స్లో కూడా ఏం లేదు అంటే నా యొక్క ఆర్డర్స్ అనేవి క్లోజ్ అవ్వడం జరిగింది ఎందుకు అంటే నా యొక్క స్టాప్లెస్ అనేది హిట్ అయింది ఇక్కడ ఆర్డర్ హిస్టరీ మీరు చూడొచ్చండి చూడండి క్లియర్గా సో మీకు ఇక్కడ అర్థమైంది కదా ఫస్ట్ నేను బై చేస్తాను తర్వాత సెల్ చేస్తాను అంటే నా యొక్క స్టాప్లెస్ అనేది హిట్ అయింది ఇక్కడ టార్గెట్ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోయింది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయింది మీరు క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు అదే టార్గెట్ ఆర్డర్ హిట్ అయితే స్టాప్లెస్ ఆర్డర్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది సో మీకు క్లారిటీ అయితే వచ్చింది కదండి సో ఫ్రెండ్స్ ఇలా మీరు ఏంజిల్ వన్ లో స్టాప్లెస్ అండ్ టార్గెట్ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఏంజిల్ వన్లో ఫ్రీగా డిమోట్ అకౌంట్ క్రియేట్ చేసుకోకపోయి ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ త్రోగా కానీ కామెంట్ బాక్స్లో కూడా మన ఫ్రీ ఏంజెల్ వన్ రిఫరల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను దాని త్రోగా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్